హూ ఈజ్ బింబిసారా? బింబిసారుడు ఎవరు? ఈ కథను మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బింబిసారుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించేవాడు. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి స్థాపించిన సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి బింబిసారుడు. బింబిసారుడు హర్యంక వంశానికి చెందినవాడు. ఇతను 558 క్రీస్తుపూర్వం ఉత్తర భారతదేశంలో జన్మించాడు. ఇతను 15 మగధ సామ్రాజ్యంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని తండ్రి పేరు భాటియా చక్రవర్తి. భారతదేశం అప్పటికే 2 విడిపోయింది. 1 జానపదాలు, 2 మహాజానపదాలు. జనపదాలు, జన అనగా జనం, పాదాలు అనగా పాదం. అంటే జనం మొట్టమొదటిగా పాదం మోపిన స్థలం. అందుకే వీటిని జనపదాలు అని అంటారు. మహాజానపదాలు, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడ ఉన్న రాజులు కానీ సైనికులు కానీ వారి ఆయుధాలను వారే తయారు చేసుకుంటారు. అవి ఎంతో గొప్పగా ఉంటాయి. వీరు ఏ యుద్ధానికి వెళ్ళినా వీళ్ళే ఎంతో తేలిగ్గా గెలుస్తారు. అందుకే వీళ్ళని మహాజానపదాలు అని అంటారు. మొత్తం జనపదాలు 22. అందులో మహాజనపదాలు 16. మహాజనపదాలు ఏంటంటే కురు, పాంచల, మాత్స్య, సురసేన, కోసల, వాత్స, కాశీ, మగధ, మల్ల, వర్జి అనగా క్రెడి, అవంతి, అసక, కంబోజర, గంగాధర, చెటియా. ఇవి మనకు ఉన్న 16 మహాజనపదాలు. బింబిసారుడు జన్మించిన తర్వాతే ఈ మహాజనపదాలు అనేవి ఏర్పడ్డాయి. అంతకుముందు వరకు జనపదాలే ఉండేవి. ఈ 16 మహాజనపదాల్లో 4 అఖండ రాజ్యాలుగా పిలువబడ్డాయి. అవి కోసల, అవంతి, వాత్స, అలాగే మగధ. ఈ 4 అఖండ రాజ్యాల్లో మగధ రాజ్యం ఎంతో గొప్పది. బింబిసారుడు మగధ రాజ్యాన్ని పరిపాలించేవాడు. బ్రహ్మదత్త అంటే అనగరాజ్యానికి రాజు. ఇతను అనగరాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇతనికి ఎంతో శక్తి, అలాగే ఎంతోమంది సైన్యం ఇతని రాజ్యంలో ఉన్నారు. బింబిసారుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అతని తండ్రికి, భాటియా చక్రవర్తికి, అలాగే బ్రహ్మదత్తుడికి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భాటియా చక్రవర్తి విఫలమవుతాడు. అందుకు బ్రహ్మదత్తుడు అతని దగ్గరకు వెళ్ళి వేలకోలం చేస్తాడు. దీంతో బింబిసారుడికి ఎంతో కోపం వస్తుంది. మగధ రాజ్యంలో బింబిసారుడు అధికారంలోకి వచ్చిన తరువాత బింబిసారుడు బ్రహ్మదత్తునిపై ఒక యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో బింబిసారుడిదే పైచేయి అవుతుంది. బ్రహ్మదత్తుడు యుద్ధం అయిపోయిన తర్వాత బింబిసారుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాడు. బింబిసారుడు అనగరాజ్యాన్ని తన సొంతం చేసుకుంటాడు. బింబిసారుడు మగధ రాజ్యాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకుంటాడు. దానికి చుట్టూ ఉన్న రాజ్యాలతో యుద్ధాలు ప్రకటించి అందులో గెలిచి ఆ రాజ్యాన్ని తన సొంతం చేసుకుంటాడు. బ్రహ్మదత్తుడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బింబిసారుడు అనగరాజ్యం తన సొంతం చేసుకొని మగధ రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తాడు. ఇలా ఉత్తర భారతదేశంలో ఉన్న మహాజనపదాల్లో ఉన్న రాజ్యాలన్నింటినీ తన సొంతం చేసుకొని తన మగధ రాజ్యాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తాడు. అయితే బింబిసారుడు పరిపాలిస్తున్న మగధ రాజ్యం కంటే కోసల రాజ్యం ఎంతో గొప్పది. కోసల రాజ్యం ఎంతో గొప్పది. అటువంటి రాజ్యాన్ని బింబిసారుడు ఓడించలేడని బింబిసారునికి అర్థమవుతుంది. కోసల రాజ్యానికి రాజు అయిన మహాకోసలాదేవిని బింబిసారుడు ఎంతో ఇష్టంగా వివాహం చేసుకుంటాడు. కోసలాదేవి ఎంతో తెలివిగలది. తమ సైనికుల్ని ఎప్పుడు యుద్ధానికి పంపించాలో, అలాగే ఎప్పుడు ఏ ఆయుధాలు వాడాలో తనకు బాగా తెలుసు. అలాగే తను ఎంతో అందగత్తి. అందుకే బింబిసారుడు వివాహం ఆడాడు. బింబిసారుడు కోసలదేవిని వివాహం ఆడాక బింబిసారునికి కాశీనగరాన్ని కట్నంగా ఇచ్చారు. వైశాలి ప్రాంతానికి చెందిన జైనరాజు కుమార్తె ఇప్పుడు పంజాబ్లోని
మద్రవంశానికి చెందిన యువరాణి కేనమ్ని కూడా బింబిసారుడు వివాహం ఆడాడు. బింబిసారుడు ఏ మతానికి చెందినవాడో తెలియదు, కానీ బుద్ధునికి సంబంధించిన మహా ఉగ్రాలో బింబిసారుడికి 500 మంది భార్యలు ఉన్నట్టు పేర్కొన్నారు. మహా ఉగ్ర అంటే అవి 7 ఉంటాయి. 1 హిందూయిజం. హిందూయిజంలో శివయిజం, కావ్య, శక్తియిజం, అలాగే 3 లాంగ్వేజెస్ అంటే భాషలు. భాషల్లో సాంస్క్రిట్. వీటి ప్రకారం బింబిసారుడికి 500 భార్యలు ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు బింబిసారుడికి ఒకటే ఉంది, తన రాజ్యాన్ని అభివృద్ధి చెయ్యాలి. అభివృద్ధి చెయ్యాలి అంటే శక్తిగల అవంతి రాజ్యాన్ని తను చేజిక్కించుకోవాలి. అవంతి సామ్రాజ్యానికి రాజు ప్రతిజ్ఞుడు. అయితే బింబిసారుడు ప్రతిజ్ఞుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇలా ఎన్నో యుద్ధాలు చేసుకున్నాక ఇద్దరికీ కూడా విజయం దక్కదు. దీంతో బింబిసారుడు ప్రతిజ్ఞుడి దగ్గరికి వెళ్ళి స్నేహభావం ఏర్పరచుకుంటాడు. ఇక్కడ 2 గ్రంథాలు అనేవి ఉంటాయి, 1 బుద్ధ గ్రంథం, 2 జైన గ్రంథం. కానీ బింబిసారుడు ఏ మతానికి చెందినవాడో తెలియదు. బింబిసారుడు కుమారుడైన అజాతశత్రు అనగరాజ్యాన్ని చూసుకోమని బింబిసారుడు పంపిస్తాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిన మగధ రాజ్యంపై అజాతశత్రువుకి కన్ను పడుతుంది. ఇప్పుడు మహాజనపదాల్లో ఎంతో అభివృద్ధి చెందిన రాజ్యం మగధ రాజ్యం. నిజానికి బింబిసారుడు ఏ మతానికి చెందినవాడో తెలియదు. బుద్ధిజం కానీ జైనిజం కానీ తమ మతానికి చెందినవాడే అని చెప్పుకుంటాయి. కానీ జైన గ్రంథం ప్రకారం బింబిసారుడు విషం తాగి చనిపోయాడని చెప్తున్నారు. బింబిసారుడు 491 క్రీస్తుపూర్వంలో మరణించాడు. ఇక బుద్ధ గ్రంథానికి వస్తే బుద్ధిజం ప్రకారం బింబిసారుడు కుమారుడు అయిన అజాతశత్రువు మగధ రాజ్యం చేజిక్కించుకోవడం కోసమే బింబిసారుడిని చంపేశాడని పేర్కొంటున్నాయి. సో దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ ఆఫ్ బింబిసారా. సో ఫ్రెండ్స్, మీలో చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ మీ ఫోన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి.